సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇట్లా ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నామంటే అది హోమ్ టూర్ అని మీ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చిన ఎన్నో హోమ్ టూర్స్ని బాగా అంటే బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ని చూపించగలిగాం చెన్నై టు హైదరాబాద్ అండ్ బెంగళూరు. అండ్ ఎవర్గ్రీన్ యాక్టర్స్ విత్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనే ఒక ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా సుమన్ టీవీలో ఇండియన్ మీడియా హిస్టరీలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క టెక్నీషియన్ని చూపించడం, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని చూపించడం సుమన్ టీవీకి కొత్త ఏం కాదు. అండ్ దానిలో భాగంగా ఇప్పుడు నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాను. ఆ ఉండేది యుఎస్, బట్ ఇప్పుడు ఇండియాకి వచ్చారు కాబట్టి పలకరిద్దామని వచ్చాను అన్నమాట. నేను ఆమె గురించి చెప్పాకన్నా కూడా ఆమెను చూస్తే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్గా ఒక స్టార్డమ్ని కైవసం చేసుకున్నాడు ద వన్ అండ్ ఓన్లీ తెలుగు హీరోయిన్. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అందరూ కూడా హీరోయిన్స్ అయిపోతున్నారు మన సౌత్లో వచ్చేసి, బట్ అలాంటి టైంలో సౌత్లో మన తెలుగు అమ్మాయి ఒక జెండా పాతింది అంటే నిజంగా ఆమె డెడికేషన్ అనుకోవచ్చు. ఒక తెలుగులోనే కాకుండా కన్నడలో, మలయాళంలో, తమిళ్లో కూడా చేశారు. అండ్ వేరే కన్నడగా పునీత్ రాజ్ కుమార్తో చేశారు. అండ్ ఫస్ట్ సినిమానే నంది అవార్డు తీసుకున్నారు. అండ్ వరుసగా 3 నంది అవార్డులు తీసుకున్న ఏకైక హీరోయిన్. ఇప్పటికి కూడా తన పేరు అలా లిస్ట్లో ఉంటుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి లోపలికి వెళ్ళి మేడంని పలకరిద్దాం. షీఈస్ గ్రేట్ హీరోయిన్ లయ గారు విత్ మీ. సో ఒకసారి లయ గారు సాధించిన అచీవ్మెంట్స్ లోపలికి వెళ్ళి చూద్దామా? చెప్పాను కదా వరుసగా 3 నంది అవార్డ్స్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అని చెప్పి. ఎస్, కుడికాలు ముందు కట్టి లోపలికి వెళ్ళి వచ్చేసాం. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ సైడ్ నుంచి కాల్ రాగానే నేను అసలుకి నర్వస్గా ఫీల్ అయిపోయాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు నుంచి మీ సినిమాలు చూస్తున్నాం. ఆల్మోస్ట్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు ప్రతి సినిమా గోడ దూకెళ్ళిపోయి చూసేవాడిని. అదిరిందయ్య, చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైల, సూపర్ డూపర్ హిట్స్ మీ ఇద్దరు కాంబినేషన్, శివాజీ గారిది మీది కూడా. అండ్ నిజంగా అనుకున్నాను ఈవెన్ ఒక్కరిని ఇంటర్వ్యూ చేయలేకపోయాను. ఎందువల్ల అంటే యూఎస్లో ఉండిపోయారు. ఓకే, ఈ మధ్యకాలంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు మీరు. అసలు మీ డ్యాన్స్ మామూలుగానే ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఇమ్మీడియట్గా మీ రీల్ వచ్చేస్తుంది. ఇండియాకి రాగానే మీ నుంచి కాల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రాగానే మీ 3 నంది అవార్డ్స్ ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో నాకన్నా మీ మాటల రూపంలో మీ నంది అవార్డ్స్, మీ అవార్డ్స్ గురించి ఆడియన్స్కి. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం సినిమా ఫీల్కి రావడం, ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అది కూడా ఇప్పుడు ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఉన్నాయి టిక్టాక్లు ఉన్నాయి, అలా చాలా రియాలిటీ షోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మా టైంలో ఏమీ పెద్ద లేవు. సో అక్కడి నుంచి రావడం అంటేనే చాలా కష్టం. దున్నేశారు అన్ని ఉన్నప్పుడు ఉండుంటే మీరు ఇంకెలా ఉండేదో ఏమో తెలియదు. అదే, సో అంత కష్టంగా ఉండి ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం భయం వేసేది. అంటే మేము కూడా సినిమా అంటే ఓ అందరిలాగానే తెలియక ఏమో చేయాలా వద్దా, ఇప్పుడు మనకు అవసరమా, మనం చేయగలమా, ఇలాంటి థాట్స్లో ఉండి అక్కడ నుంచి ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద ఆడియన్స్ అండ్ ఆఫ్కోర్స్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళతో కాకుండా ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో అలా చేస్తూ స్వయంవరం నెమ్మదిగా స్టార్ట్ చేసి అది హిట్ అవ్వడం, తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ నంది అవార్డ్ ఇస్ ఇది ప్రేమించు మనోహరం అండ్ అది స్వయంవరం. ఓ, ఈ రెండు, ఇది ఒక కలర్ లో ఉంది, ఇది ఒక కలర్ లో ఉంది. ఇది స్పెషల్ జ్యూరీ. ఓకే, స్పెషల్ జ్యూరీ అవార్డ్ నాకు వచ్చింది. అవ రెండు బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. ఓ, అమెరికాకి తీసుకెళ్ళకుండా అన్ని ఇండియాలోనే ఉంచారు. ఇండియాలోనే ఉంచాను, తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ నెక్స్ట్ టైం తీసుకెళ్దామని మా అమ్మతో చెప్తున్నాను, షిప్పింగ్ చేయించుకుంటాను అని. ఇంకా నాకు అక్కడ ఇలా ఏమీ సెటప్ చేసుకోలేదు, చేసుకుని తీసుకెళ్ళాలి. అదే చూస్తున్నాయి ఎన్ని ఉన్నాయి ఏంటి ఉన్నాయి కౌంట్ చేస్తున్నా. ఓకే, ప్రేమించులో ఎలా ఉన్నారు, స్వయంవరంలో ఎలా ఉన్నారు, అలానే ఉన్నారు ఏంటి? అవునా? లేదు రోషన్, కొంచెం మస్కా. ఆడియన్స్ నిజంగా చెప్పండి, ఒకసారి చూసిన వాళ్ళు ఎవరైనా కానీ నేను మస్కా కొట్టాను అనిపించింది అని చెప్పండి కామెంట్స్లో.
ఇప్పుడు ఇప్పుడు వస్తాయి. ఎవరైనా ఎవరైనా నమ్ముతారా మీరు? పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు తల్లిని నమ్ముతారా మేడం? ఎందుకు నమ్మరు? ఎవరు నమ్మరు? అదే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇల్లు ఇల్లు ఇట్లా అంటారేమో చూద్దాం. మీ ఆల్మోస్ట్ చాలా అవార్డ్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. అవునవును, ఇక్కడ స్వయంవరం, ఇది ప్రేమించు, ఇది స్వయంవరం, ఏపీసీ నీ గోవర్డ్స్ అవార్డ్స్, ఇది అదరింద ప్లాటినం డిస్క్ అని ఉన్నాయి. ఓకే, తర్వాత ఇది అరంగేట్రం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, చిరంజీవి గారు అందరూ వచ్చారు. ఓకే, అరంగేట్రం చేసినప్పుడు. సో మనోహరం, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైల, పెళ్ళంతో పన్నింటి, ఎవర్ గ్రీన్ ఫిలిం కదా మిస్సమ్మ కూడా. మిస్సమ్మ చాలా బాగుంటుంది. నాకు నాకు చాలా అంటే ఎవరైనా ఇప్పుడు కూడా చెప్పేది మిస్సమ్మ ఎక్కువ చెప్తారు, ఎక్కువ అంటే మెయిన్ కాకపోయినా ఇట్స్ వెరీ రిలేటబుల్, అందరూ రిలేట్ చేసుకోగలరు. సో వాళ్ళు చాలా ఇష్టం ఉంటుంది. ఇదేమో మిస్సమ్మకి, అదేమో స్వరాభిషేకం. ఆల్మోస్ట్ ఒక 25 పిక్చర్స్ తీసుంటారు అంతే? లేదండి, 60 చేశాను. 60 కొన్ని అన్ని లాంగ్వేజెస్ తో. ఓకే, తెలుగులో ఒక 30, తెలుగులో 40. 40. సో 40 ఫిలిమ్స్ చేశారు, ఆల్మోస్ట్ 40 అవార్డ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. యా వచ్చాయి. ఒకటే సినిమాకి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. నేను మేడం ఆస్కార్ రేంజ్ లో ఉంది లాస్ట్. అవును కదా, అలాగే అనుకునే తీసుకునేటప్పుడు కూడా అలాగే అనుకున్నాను. అవును, యా వంశీ బర్క్లీ అని ఉండేది ఫస్ట్ లో. అది ఫస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు వచ్చిన అవార్డ్ అనమాట, వంశీ బర్క్లీ అని అప్పుడు ఉండేది. తర్వాత అది వంశీ అవార్డ్స్ గా అలా మార్చారు. ఓకే ఓకే ఓకే, చాలా ప్లీజెంట్ గా హౌస్ ఉంది మేడం, నీట్ గా. ఏంది అన్నగారిని పెట్టుకున్నారు పైన? అది అవార్డ్ ఇచ్చారు ఆయన పేరు మీద, మాకు అందరికి అవార్డ్స్ ఇచ్చారు అది కూడా. ఓకే, ఆయన ఇలా అయినా మా దగ్గర ఉన్నారు. బట్ నాన్న డాక్టర్ గారు. అవును, బట్ నిజంగా ఒక డాక్టర్ ఫ్యామిలీ నుంచి ఒక యాక్టర్ చేయడం గ్రేట్, దట్ ఒక గర్ల్ ని. అవునవును, గర్ల్ ని చేయడం ఆ టైంలో ఎస్పెషల్లీ ఎవరు సెన్సేషనల్. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంచెం రిస్క్ అంటే కొంచెం అందరూ అవునా అనుకునే టైప్ అప్పుడు. ఇప్పుడు ఇప్పుడేం అనుకోవట్లేదు, ఇప్పుడు అందరూ చాలా బ్రాడ్ మైండెడ్గా ఉన్నారు. అంటే చాలా మంది అనుకునే వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తేనే హీరోయిన్ నిలబడతారు ఇండస్ట్రీలో అనేది ఉండేది. బట్ సౌందర్య గారి తర్వాత విత్ శారీతో సినిమాని కూడా హిట్ చేయించవచ్చు అని ప్రూవ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ లయ గారు. అవునండి, కానీ అప్పుడు మేము ప్యాంట్ షర్ట్ వేస్తామన్నా కూడా ఎప్పుడైనా రొటీన్ అయిపోతుందండి, ప్రతి సినిమాలోనూ ఒకలాగే ఉంటాం. మాకు కూడా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ సినిమాలో వేరేగా ఉందాము కొంచెం అని ట్రై చేద్దాం అనుకున్నా కూడా వద్దు ప్యాంట్ షర్ట్ వద్దు, ప్యాంట్ షర్ట్ అయితే మీరెందుకు మాకు వేరే వాళ్ళు తీసుకుంటా అనేవాళ్ళు అనమాట. సో మాకు చాలా హ్యాపీ, అంటే ట్రెడిషనల్గా వేసుకోవాలంటే ఇంకేముంది, మాకు ఎలాగో ఇష్టంగానే ఉంటుంది. సో సాంగ్స్ అన్నీ కూడా శారీస్తోనే అలాగే చేసి. పూజ మీరే చేసుకుంటారా? మా అమ్మ చేస్తారు, నేను ఇక్కడ ఉండను కదా, మా అమ్మ చేస్తారు. రోజు పూజ చేయకుండా అన్నం తినదు. చాలా స్పెషల్గా ఉంది పూజ. పూజ రూమ్ బాగా చేస్తాను మేడం. కుక్ చేస్తారా మేడం? నేను అక్కడ చేస్తాను బాగా. ఈసారి నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు నేను కుకింగ్ చేసి పెట్టింది లేదు, ఎవరు నేను ఏం పని చేయను ఏంటి చేయను. వచ్చిన దగ్గర నుంచి సౌండ్స్ వినపడుతుంది, బాగా ఇష్టమాయి మీకు? మా అమ్మ పెంచుతుంది. ఓకే, అవి ఒక్కొక్క దానికి ఒక స్టోరీ ఉంది వీటికి. ఏంటి అంటే ఒకటి ఏమో అక్కడే లోపల ఉంటుంది అన్నమాట, దాని పేరు క్వీన్. ఓకే, మేము పెట్టాం అలా. ఇదా ఒకటి లోపల ఉంటుంది, బయటికి రాదు. త్రీ ఉన్నాయి మొత్తం, ఫోర్. అటు సైడ్ రెండు బొమ్మలు ఏమో అక్కడ టైర్ లాగా ఉంది కదా, అవి నేను అక్కడి నుంచి తెచ్చాను, యుఎస్ నుంచి. అవేమో కొత్తగా పెట్టాను, దానికి భయంగా ఉంది ఆడడానికి అనమాట, ఇంకా దానికి అలవాటు అవ్వలే. యుఎస్ లో మీరు కూడా ఇవన్నీ ఉంచుకుంటారా? యుఎస్ లో నాకు మూడు కుక్క పిల్లలు ఉన్నాయి. పెద్దవా చిన్నవా? చిన్నవి చిన్నవి. ఒకటేమో నాకు పార్క్ లో దొరికింది, రెస్క్యూ పప్పి అది. ఓకే, అది ఇంకా అది ఇప్పుడు అది చాలా, దాని పేరు పెప్సీ. అది ఇంకా చాలా నాకు చాలా ఇష్టం అనమాట, అది లేకుండా నేను నాకు కూడా ఇప్పుడు అదే బెంగగా ఉంది, పెప్సీని వదిలేసి వచ్చాను. సో ఆల్మోస్ట్ ఇండియాకి వచ్చినప్పుడల్లా ఈ అవార్డ్స్ చూసుకున్నప్పుడు, లేకపోతే మీ సినిమాలు గుర్తొచ్చినప్పుడు, ఎందుకంటే యూఎస్ లో ఉన్నప్పుడు మీరు బిజీగా ఉంటారు కిడ్స్ తో, మీరు డాన్స్ స్కూల్ కూడా ఏదో పెట్టారు దాంతో బిజీగా ఉంటారు. ఐటీ జాబ్ కూడా చేస్తాను, సో దట్ ఇస్ ఆల్సో ఇంకా దాంట్లో కూడా బిజీ ఉంటాను. ఐటీ లో కూడా ఉన్నారు ఇప్పుడు? నేను 2011 నుంచి చేశాను.
ఓకే మధ్యలో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్రేక్ చాలా మంది మీరు ఇండస్ట్రీకి వచ్చేస్తారు మళ్ళీ కమింగ్ బ్యాక్ అది ఇది అనుకుంటున్నారు అవును అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలో యాక్టివ్ అయ్యాను కదా అందుకని అనుకుంటున్నారు హీరోస్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తున్నారంట ఈ లయ గారికి కాల్ చేసి పిలిపించేయండి అరవింద సమేత ఎన్టీఆర్ గారి పిక్చర్ లో మీకు ఆఫర్ వచ్చిందా లేదా వచ్చింది అలా సరే అంటే కాకపోతే రోల్స్ కొంచెం ఏజ్డ్ మించిన రోల్స్ సో మహేష్ బాబు గారికి అమ్మగా కావాలన్నా అత్తగా కావాలన్నా ఎన్టీఆర్ గారికి అత్తగా కావాలన్నా అమ్మగా కావాలన్నా రామ్ చరణ్ గారికి అత్తగా కావాలన్నా అమ్మగా కావాలన్నా చిరంజీవి గారికి వద్దా ఎందుకు అది కూడా చేసేద్దాం అవునా అయిపోతుంది కదా సూపర్ అయితే తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అందరం స్క్రీన్ మీద మిమ్మల్ని ఏమో అండి చూద్దాం ఇవన్నీ కాదు మేడం మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇప్పుడు సినిమా ఇంట్రెస్ట్ ఉంది సూపర్ సో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు ఫోన్ చేయండి నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా నాకు ఫోన్ చేయండి నేను తనకు ఫోన్ చేస్తాను సూపర్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ కుమ్మేయటానికి రెడీగా ఉన్నారు లయా గారు అయితే ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ఇంత అందమైన తెలుగు అమ్మాయి మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాను అంటే ఎవరైనా కానీ రెడ్ కార్పెట్ వేసేస్తారు మీరు రీల్స్ లో కానీ డాన్స్ చేసినట్టు ఇట్లా 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 అయిపోవాల్సిందే ఈసారి మేము ఏంటంటే మాకు ఇంకేం యాక్టివిటీ ఉండదు ఇండియన్ మిస్ అవుతాము టచ్ ఉండదు ఇంకా మాకేమంటే ఏదో కూర్చొని బాత కానీ వేసి టైం వేస్ట్ చేసే బదులు ఎక్సర్సైజ్ అవుతుంది మేము కొంచెం నవ్వుకుంటాము పక్క వాళ్ళని ఏడ్పించుకుంటాము ఏ నువ్వు సరిగా చేయలేదు నేను సరిగా చేయలేదు ఏదో సమ్ యాక్టివిటీ ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ అవుతుంది కొంచెం అంటే కొంచెం ఫిట్గా ఉండొచ్చు మనము ఓల్డ్ ఏజ్ని ఆపలేము వి కెన్ ఓన్లీ పోస్ట్పోన్ సో పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాను ఓ ఐ డోంట్ వాంట్ సే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ లేదు లేదు కరెక్ట్ ఏజ్ ఇస్ దిస్ సో ఎనీహౌ నిజంగా మీ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే 13 ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాబట్టి మీ జర్నీని అండ్ మీ స్ట్రగుల్స్ అని చెప్పను కానీ ఆ స్ట్రగుల్స్లో ఒక చిన్న కిక్ ఉంటుంది కదా ఇన్ని అవార్డ్స్ వచ్చిన ఈ హ్యాపీనెస్ని ఒకసారి ఆడియన్స్తో షేర్ చేసుకుందాం మేడం లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ లయా గారు